ఉంటే బాగుంటుందని ఇది చెప్పుకుంటున్నాం అందుకని యావరేజ్ను మనకిప్పుడు ఇరవై ఇరవై రెండు పద్దెనిమిది పైనే శ్వాసలు నడుస్తున్నాయి సామాన్యంగా మనకి ఎవరికి అసలు పదిహేను ఉండవు ఈ రోజుల్లో ఇంకా అంతకంటే తక్కువ అసలు సాధ్యం కాదు పద్దెనిమిది ఇరవై శ్వాసల నుంచి పాతిక ముప్పై శ్వాసల మధ్యలో మన శ్వాసక్రియ రోజు నడుస్తుంది కానీ సగటును నడవాల్సింది పదిహేను అయితే అట్లా వెళ్ళిపోయింది మనకి అందుకనే సగటు భారతీయుడు ఆయుర్దాయం ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు దానికి తగ్గట్లు శ్వాసలు పెరిగిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుందన్నమాట మరి రోజుకి మనకి ఎన్ని శ్వాసలు నడుస్తున్నా యావరేజ్ అని తెలుసుకోవాలంటే ఎట్లా మరి తక్కువ ఉంటే మంచిదన్నారు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి కదా మరి మనలో ఇట్లా నాడి పట్టుకుంటే గుండు కొట్టుకోవడం తెలుస్తుంది మరి ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి ఎలా కొట్టుకుంటున్నా ఎన్నిసార్లు వేసుకోవాలంటే మన ఉదయం పూట ఎప్పుడన్నా పూట ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళకి ఇలా పడుకుని ఈ చేతిని డొక్క భాగం మీద పెట్టుకోండి పొట్ట పై భాగంలో దాకా డొక్క భాగంలో సెకండ్ల ముళ్ళు ఉన్న గడియారాన్ని చూడండి అరవై సెకండ్స్ అట్లా తిరిగే లోపల ఇక్కడ ఎన్నిసార్లు కదలెకలు వస్తే అన్ని శ్వాసలు గాలి పీల్చుకున్నప్పుడు డొక్క భాగం పైకి లెగుస్తుంది గాలి వదిలినప్పుడు డొక్క భాగం కిందకు దిగుతుంది చేయి కదులుతుంది పైకి వాళ్ళు కిందకి దిగుతుంది ఒక శ్వాస మళ్ళా ఇంకోసారి చేయి కదిలితే ఇంకొక శ్వాస అట్లా ఒక నిమిషానికి ఎన్నిసార్లు చేయి అట్లా కదిలిందో పైకి అన్ని శ్వాసలు ఉదయం పూట సర్వసాధారణంగా ఎవరికైనా శ్వాసలు తక్కువ ఉంటాయి ఎందుకంటే మీరే ఆహారం తినరు ఏం పని చేయకుండా కదలకుండా కూర్చున్నారు కాబట్టి రెస్ట్లో శ్వాసలు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను లోపే ఉంటాయి కానీ మనకి లేచిన సమయం దగ్గర నుంచి టిఫిన్ తినే వరకు ఈ శ్వాసలు ఇట్లా ఉంటాయి ఇక పని చేస్తున్న కానీ శ్వాసలు పెరుగుతాయి భోజనం చేశామా ఇంకా పెరుగుతాయి అందుకని యావరేజ్ని మనం తీసుకోవాలి నాకు తెలిసి మనందరికీ భోజనం చేసిన దగ్గర నుంచి పాతిక శ్వాసలు ముప్పై శ్వాసలు అట్లా నడుస్తుంటాయి పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు అందరికీ నడిచేది పాతిక నుంచి ముప్పై సార్లే ఎవరైతే సూర్యాస్తమయ లోపు మనం చెప్పినట్టు పెందల తినేస్తారో వాళ్ళకి రాత్రిపూట ఒక ఆరేడు గంటల పాటు శ్వాసక్రియ పది పన్నెండు పదిహేను లోపే నడుస్తాయి అనమాట నిద్రలో అలాంటి మార్పు ఉంటుంది మరి మనలో లెక్క వేసుకోవడానికి మనకు మనం ఒక్కడమే లెక్కేసుకున్నాం అనుకోండి తప్పు లెక్కలు వస్తాయి ఎందుకండి అనొచ్చు మనమే లెక్కేసుకునే జడ్జిలు అనుకోండి కావాలని మెల్లగా పిలిచి బిగపట్టి పిలిచి నాకు రెండే నడుస్తున్నాయండి ఒకటే నడుస్తున్నాయి అంటారు మన మీరు అందుకని మనం అట్లా పడుకున్నప్పుడు ఎవరినన్నా లెక్కించమంటే ఒక ఐదు ఆరు నిమిషాల సమయంలో ఎప్పుడో లెక్కిస్తారు కాబట్టి మనం కరెక్ట్గా దాని మీద బిగింపు పెట్టుకోకుండా వదిలేస్తే సరిపోతుందన్నమాట ఎన్ని శ్వాసలు మనలో నడుస్తున్నది అలా తెలిసిపోతుంది కానీ ఉదయం పూట తక్కువ ఉంటాయి కొంచెం రోజులో పెరుగుతుంటాయి ఇట్లా యావరేజ్న మన శ్వాసల సంఖ్య ఎంతో మనకు తెలుస్తుంది మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంకో ముఖ్యమైన విషయం ఏది సరైన శ్వాస ఏది తప్పు శ్వాస మనది తప్పుగా నడుస్తున్నది శ్వాసక్రియ కరెక్ట్గా నడుస్తున్నది మనము గాలి పీల్చినప్పుడు ఆ గాలి కరెక్ట్గా పీలిస్తే డొక్క భాగం దగ్గర పైకి లేగాలి డొక్క భాగం దగ్గర కిందకి దిగాలి కేవలం డొక్క భాగం దగ్గరే కదలికలు వచ్చి ఇక ఇవేమి కదలికలు రావు ఈ భాగాలు ఈ ఛాతీయ భాగం ప్లస్ ఈ కంఠం భాగం దగ్గర ఏమీ లేకుండా డొక్క భాగం దగ్గర గాలి లేచి డొక్క భాగం దగ్గర గాలి దిగుతుంది అట్లా గాలి పీల్చినప్పుడు చివరి భాగాలు ముఖ్యంగా పైకి కదిలాయి అంటే గాలి చివరకంటూ బాగా ఎక్కింది అని గుర్తు అనమాట అలా గాలి వదిలినప్పుడు అక్కడ కదలకలి వస్తే చివరి నుంచి పైకంటూ బాగా గాలి ప్రయాణించి ఖాళీ అవుతున్నది అని అర్థం ఇలా డొక్క భాగం దగ్గర కదలికలు వస్తూ గాలి కనుక ప్రయాణం చేస్తూ ఉంటే ఇది సరైన శ్వాసకి గుర్తు దీన్నే ఇంగ్లీష్లో డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటారు చివరి భాగాల వరకు గాలి ఎక్కుతున్నట్టుగా గుర్తు తల్లి పాలు తాగే పిల్లవాడు పాలు త్రాగిన తర్వాత కక్కకుండా ఉంటాడని వెళ్ళకిలా పడుకోబెడతారు ఆ పడుకోబెట్టిన బిడ్డ ఇది బట్టలు అవి వేయరు కాబట్టి చూడండి డొక్క భాగంలో మీరు గమనిస్తే ఇక్కడ పైకి లేచిట్లా దిగుతూ నిరంతరం కదలికలు కనపడుతూ ఉంటాయి అది సరైన శ్వాసకి గుర్తు ఎప్పుడైనా పరిగెత్తుకుంటా వస్తుంది అలా బాగా పరిగెత్తుకొచ్చిన తర్వాత మీరు దాన్ని గమనిస్తే దాని డొక్కలు ఇట్లా ఆడతా ఉంటాయి నోరు తెరుస్తుంది డొక్కలాడతాం అంటే డొక్కలాడటం అనేది సరైన శ్వాసక్రియకి గుర్తు అంటే చివరి వరకు గాలి బాగా వెళుతున్నదని ఇది సరైన శ్వాసక్రియ విషయం ఇక తప్పు శ్వాసక్రియ గాలి పీల్చేటప్పుడు ఈ కంట భాగం దగ్గర కానీ ఇక్కడ కానీ కాలర్ బోన్ దగ్గర కానీ గుంటలు పడుతున్నాయా లోపలికి ఏదో కాస్త లాగినట్టు కనుక ముడుచుకుంటున్నాయా తప్పు శ్వాస ఆస్థమా పేషెంట్లకి బ్రాంకైటిస్ ఉన్నవారికి ఇక్కడ కదలెకలు వస్తాయి గాలి పిలిచేటప్పుడు ఇక్కడ గుంటలు పట్టడం ఇట్లా కండలు అట్ట సంకోచించటం బలంగా లాగాల్సి వస్తాయి కాబట్టి బాగా ఈ మజిల్స్ కంట్రాక్ట్ అవ్వటం కూడా శ్వాస జరిగేటప్పుడు వాళ్ళలో తెలుస్తాయి కానీ ఈ భాగంలో కదలికలు కనుక మనం గమనిస్తే ఆస్తమా పేషెంట్లు ఎవరో ఆస్తమా వారు ఎవరు కాదో ఇక్కడ చూసి చెప్పేయచ్చు ఇక దీన్ని బట్టి అంచనా వచ్చేస్తుంది కొంతమందికి ఇక్కడ పెద్దగేం కదలికలు రావు కానీ గాలి పీల్చినప్పుడు ఈ రొమ్ము భాగాల దగ్గర పైకి లేచి ఇక్కడ దిగుతూ ఉంటుందన్నమాట ఈ భాగంలో కదలికలు వస్తే కూడా తప్పు శ్వాస నిమ్ము రొంపలు శ్లేష్మాలు ఆస్తమాలు ఇట్లాంటివి ఉన్న వారికి ఇక్కడ ఉంటుంది కొంతమందికి బాగా బొజ్జ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటారు బొజ్జ నిండా తింటారు అలాంటప్పుడు ఇక్కడ కథలెక్కలు వస్తాయి మీరు భోజనం చేసిన తర్వాత ఇక్కడ కథలెక్కలు వస్తే ఏమిటి నష్టం వాళ్ళు పీల్చిన గాలి ఇక్కడ దాకా ఎక్కుతున్నది అందుకని ఇక్కడ కదలెకలు వచ్చాయి చివరి దాకా వెళ్ళటల్లా అందుకని చివరి భాగంలో కదలెక్కలు రావటంలా ఇప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది పై పై భాగానే గాలి ఎక్కితే కదలికలు ఎక్కడికే వస్తాయి ఇక డయాఫ్రమ్ దగ్గర ముఖ్యంగా డొక్క భాగాల్లో కదలికలు రావు వీళ్ళకి అందుకని పై పైకే గాలి ఎక్కుతుంది దీని ద్వారా తప్పు అని మనం అర్థం చేసుకోవాలి అందుకని వెయిట్ ఎక్కువ ఉన్నవారికి బొజ్జలు ఎక్కువ ఉన్నవారికి బాగా పేకల దాకా తిన్నామని తినేసిట్ట పడుకుంటారు చూసారు అవన్నీ చివరి భాగాలు నొక్కేస్తాయి అందుకని పైపై భాగంలోనే కదలికలు వచ్చేసి ఇక్కడ కదులుతాయి మిగతా భాగాలు కదలవు అందుకని వాళ్ళకి సకంగాలే గాలే ఎక్కుతున్నారు కాబట్టి సక భాగం పైనే కదలికలు వచ్చాయి కింద గెలట్లేదు కాబట్టి కింద కదలలేదు చివరి భాగం వరకు గాలి ఎక్కిందనుకోండి ఈ భాగంలో కంటే చివరి భాగంలో కదలికలు బాగా ఉంటాయి కాబట్టి డొక్క భాగంలో కదలిక సరైన శ్వాసక్రియకు గుర్తు మరి మనలో చాలా మందికి ఒక పెద్ద సందేహం వచ్చి ఉండాలి ఇప్పటికీ ఏమంటే తక్కువ శ్వాసలు తీసుకున్నవారు వీళ్ళకి వెళ్ళేది తక్కువ గాలే కదా మరి తక్కువ ప్రాణవాయువు లోపలికి తీసుకున్నందుకు మరి వీళ్ళు అసలు తొందరగా చనిపోవాలి కణాలకు అందవలసిన ప్రాణవాయువు అందక ఎక్కువ శ్వాసలు తీసుకుంటున్నారంటే ఎక్కువ గాలి లోపలికి వెళుతుంది కదా అంటే ఎక్కువ ప్రాణవాయువు వెళుతున్నట్టే కదా మరి ఎక్కువ ప్రాణవాయువు వెళితే కణ కణానికి అందవలసింది బాగా అందుతుంది కదా మరి ఇలా ఎక్కువ